గ్రామీణ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు వెలుగు దినపత్రిక ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీ20 క్రికెట్ టోర్నీ చివరి దశకు చేరుకుంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్స్లో గెలిచి నిజామాబాద్, మహబూబ్ నగర్ జట్లు ఫైనల్ చేరుకున్నాయి. రేపు ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ ఫైట్ జరగనుంది. నిజామాబాద్ అర్బన్ వర్సెస్ కొత్తగూడెం మధ్య తొలి సెమీస్ ఫైట్ జరిగింది. 9 వికెట్ల తేడాతో కొత్తగూడెం జట్టు చిత్తుగా ఓడింది. ఫైనల్ చేరింది నిజామాబాద్ అర్బన్ టీం. మొదట బ్యాటింగ్ చేసిన కొత్తగూడెం 9 వికెట్లు కోల్పోయి 103 రన్స్ చేసింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన నిజామాబాద్ అర్బన్ 16 ఓవర్లలోపే లక్ష్యాన్ని ఛేదించింది. 4 వికెట్లతో చెలరేగిన బౌలర్ గిరీష్ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. సెకండ్ సెమీస్ ఫైట్లో మహబూబ్ నగర్, రామగుండం టీమ్స్ తలపడ్డాయి. పాలమూరు బౌలర్ అరుణ్ 5 వికెట్లు తీసి విజృంభించడంతో రామగుండం 10 ఓవర్లలో 17 పరుగులకే కుప్పకూలింది. తర్వాత బ్యాటింగ్ చేసిన పాలమూరు క్రికెటర్స్ 3 ఓవర్లలోపే టార్గెట్ చేస్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ స్థాయిలో జిల్లా ఛాంపియన్గా నిలిచిన రామగుండం సెమీస్లో ఘోరంగా విఫలమైంది. తన బౌలింగ్తో మెరుపు ప్రదర్శన చేసిన మహబూబ్ నగర్ టీం అరుణ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అంతకుముందు సెమీస్ మ్యాచ్లను ప్రారంభించారు పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి వినోద్ వెంకటస్వామి. వెలుగు దినపత్రిక ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ టోర్నీతో గ్రామీణ క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం లభిస్తోందన్నారు ఎర్రబెల్లి. ఫైనల్స్కి చేరిన మహబూబ్ నగర్, నిజామాబాద్ అర్బన్ జట్లకు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి శుభాకాంక్షలు తెలిపారు. ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు భవిష్యత్తులో మంచి ట్రైనింగ్ ఇప్పించి రాష్ట్ర స్థాయిలో ఆడించేందుకు కృషి చేస్తామని తెలిపారు. రేపు జరిగే ఫైనల్ మ్యాచ్కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టాలీవుడ్ హీరో నాని హాజరవుతారని తెలిపారు. టైటిల్ విన్నర్కు బహుమతులు అందజేస్తారు. ఈ క్రికెట్ క్రేజీ మన భారతదేశంలో కూడా బాగా పెరిగిపోయింది. దాన్ని వెలుగు దినపత్రిక ద్వారా జిల్లా వైజ్గా, తాలూకా వైజ్గా, స్టేట్ వైజ్గా పెట్టి యువకులు ప్రోత్సహించిన వివేక్ గారికి వెలుగు పత్రికకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఇది ఇంకా సక్సెస్ కావాలి, ఇంకా యూత్లలో ఇంకా క్రేజ్ పెరగాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మనము హైదరాబాద్ ఆడినాము, కానీ ఈసారి మండల స్థాయి వరకు కూడా క్రికెట్ అవ్వడం జరిగింది. ఒక ఆపర్చునిటీ అందరు క్రికెటర్స్కి. నేను వెళ్ళినపల్లిలో మ్యాచ్ వెళ్ళినప్పుడు కూడా, మహబూబ్ నగర్ ఇంకా ఇతర చోట్ల వెళ్ళినప్పుడు కూడా ఆ ఎంతూజియాజం ఏదైతే ఉందో క్రికెటర్స్లో నాకు కనబడేది. విఆర్ ఫ్రమ్ వెలుగు మేనేజ్మెంట్ సైడ్ విఆర్ వెరీ వెరీ హ్యాపీ అన్నమాట. ఎందుకంటే రేపు ఫైనల్స్ వీళ్ళందరూ కూడా ఉండాలి. ఎందుకంటే మన యూత్ ఐకాన్ కేటీఆర్ గారు వస్తున్నారు, నాని గారు కూడా వస్తున్నారు. ఒక దీన్ని కూడా ఐపీఎల్ ఎటైతే ఫైనల్స్ ముగించిందో, డెఫినెట్లీ వీ వాంట్ హ్యావ్ అ లిటిల్ బిట్ ఆఫ్ కల్చరల్ ప్రోగ్రామ్. కొద్దిగా మోటివేట్ చేయడానికి క్రికెటర్స్కి మేము వీళ్ళందరూ కూడా మాట్లాడతారు. ఉన్న తెలంగాణలో రూరల్ క్రికెట్ డెవలప్మెంట్ కావాలని వెలుగు పేపర్ ద్వారా వాళ్ళకు ఒక అవకాశం ఇప్పించి దాదాపు 90 టీములు పార్టిసిపేట్ చేసి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు ప్రతి ఒక్క వ్యక్తి పార్టిసిపేట్ చేసిన ఈ టోర్నమెంట్లో వెలుగు రూరల్ క్రికెట్ డెవలప్మెంట్ టోర్నమెంట్కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. ఏ ఆర్గనైజేషన్ కైనా కానీ చాలా టఫ్, కానీ మేము ఒక అవేర్నెస్ రావాలి మన సోదరులకు అని ఇది పెట్టినాము. బహుశా నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్ద ఎత్తున చేసే కార్యక్రమాలు ఉంటాయి. మీరందరు ఇచ్చిన ఈ సపోర్ట్కి, ఈ 90 టీమ్స్కు ఆల్ ద బెస్ట్. ఇప్పటి వరకు ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది, సో ఐ విష్ ఈ సెమీఫైనల్, ఫైనల్స్కి వాళ్ళ పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.